కుమ్మర్పల్లి అనే గ్రామంలో శారద అనే ఒక ఆమె ఉండేది ఆమె తన మనవరాలైన రాధతో నివసిస్తూ ఉండేది శారద ప్రతిరోజు ఇళ్లల్లో పని చేసుకొని వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని గడిపేది రాధ చిన్నపిల్ల కాబట్టి ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండేది అలా వాళ్ళ జీవితం సాగిపోతూ ఉంటుంది అనుకోకుండా శారద ఆరోగ్యం పాడైపోతుంది శారదను చూసిన మనవరాలు చాలా ఏడుస్తూ నాయనమ్మ నీకేమైంది నిన్ను చూస్తుంటే నాకు చాలా ఏడుపోస్తుంది అలాగే నాకు చాలా భయంగా కూడా ఉంది ఆ మాటలు విన్న శారదా ఎందుకమ్మా భయపడుతున్నావు ఇప్పుడు నాకు ఏం జరిగింది రెండు రోజుల్లోనే నయమవుతుంది నువ్వేమి కంగారు పడుకు భయపడుకు ఆ మాటలు విన్న రాధ భయపడకుండా ఎలా ఉంటాం నాయనమ్మ నువ్వు కూడా మా అమ్మ నాన్నలాగా నాకు చెప్పకుండా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావని ఉంది అంటూ ఏడుస్తుంది ఆ మాటలు విన్న ఆమె చాలా బాధపడుతుంది రోజులు గడిచాయి ఆమె ఆరోగ్యం మరింత చెడిపోతుంది ఇంట్లో తినడానికి తిండి ఉండదు డబ్బులు కూడా ఉండవు దానినంతా చూస్తున్న పాపకి ఏం చేయాలో అర్థం కాదు ఆమె ఏడుస్తూ ఒంటరిగా బయట కూర్చొని భగవంతుడా ఇప్పుడు నేనేం చేయాలి మా నాయనమ్మ పరిస్థితి అస్సలు బాగాలేదు మా ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేదు డబ్బులు కావాలి మా నాయనమ్మని నేను హాస్పిటల్లో చూపించుకోవాలి లేకపోతే మా నాయనమ్మకేమన్నా అవుతుందేమో అంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఒక వ్యక్తి వలలో చేపలు తీసుకొని అటుగా వెళ్తూ ఉంటాడు దాన్ని చూసిన పాప నేను కూడా చేపలు పడతాను మా ఇంట్లో మా నాన్న ఉంచిన వల ఉండాలి దానితో నేను చేపలు పట్టి వాటిని అమ్మి డబ్బులు సంపాదిస్తాను అని అనుకొని ఇల్లు మొత్తం వెతకడం మొదలు పెడుతుంది అప్పుడే ఆమెకు ఒక చోట వల కనబడుతుంది పాప వెంటనే వలను తీసుకొని చాలా సంతోషపడుతూ నది దగ్గరికి బయలుదేరుతుంది ఇక అక్కడ వల వేసి చేపల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కానీ ఆ వలలో ఒక్క చేప కూడా పడదు ఆమె ఎండలో అలాగే ఎంతో బాధపడుతూ చేపల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే ఒక చేపలు పట్టే వ్యక్తి అక్కడికి వస్తాడు అతను ఆ పాపను చూసి ఎవరు పాప నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అందుకు ఆ పాప చాలా భయపడుతూ జరిగిన విషయం చెప్తుంది ఆ మాటలు విన్న అతడు చాలా పెద్దగా నవ్వుతూ ఏంటి నువ్వు మాట్లాడేదేంటి అసలు మాలాంటి పెద్ద వాళ్ళకే చేపలు పడడమే అంతంత మాత్రంగా ఉంది అయినా ఒకవేళ చేపల పడినా అంత బరువుని ఎలా లాగగలవు చెప్పు అందుకామే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతుంది అప్పుడతను ఇక ఆ పాపతో ఏం మాట్లాడకుండా వల విసురుతాడు కొంత సమయానికి అతని వలలో చేపలు చిక్కుకుంటాయి వెంటనే అతను బలంగా దాన్ని లాగి చేపలను బయటకు తీసుకువస్తాడు పాప ఆ చేపల్ని చూసి చాలా ఆశ్చర్యపోతుంది పాప అలాగే అతని వైపు జాలిగా చూడడంతో అతనికి ఆ పాప మీద జాలి కలిగి ఇదిగో పాప కొన్ని చేపలు నువ్వు తీసుకో వాటిని నమ్ముకొని డబ్బు సంపాదించుకో అని జాలిపడి చేపల్నిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు ఆ పాప చాలా సంతోషపడుతూ ఆ వలని తీసేసి చేపల్ని ఆ వలలో వేసుకొని అక్కడి నుంచి మార్కెట్కు వెళ్తుంది అక్కడ ఒకచోట నుంచి అమ్మడం మొదలు పెడుతుంది చాలామంది పాప దగ్గరికి వస్తారు కానీ పాప చెప్పే భేరం వాళ్ళకి నచ్చదు అప్పుడు ఆమె తన మనసులో అయ్యో వచ్చిన వాళ్ళు అలా చూసి అలా వెళ్ళిపోతున్నారు నాకెందుకో అర్థం కావడం లేదు బహుశా నేను ఎక్కువ రేటు చెప్తున్నానా ఈసారి వచ్చే వ్యక్తికి ఎంత అడిగితే అంత ఇచ్చేస్తాను ఇప్పుడు నాకు డబ్బులు చాలా అవసరం లేదంటే ఆ డబ్బులతో మందులు తీసుకెళ్ళకపోతే మా నాయనమ్మ బ్రతుకదు అని అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఒక ఆమె అక్కడికి వచ్చి పాపా ఈ చేపలు కేజీ ఎంతకిస్తున్నావు పాపకి ఏం చెప్పాలో అర్థం కాక మీరు ఎంతో కొంత ఇచ్చి తీసుకువెళ్ళండి అని అంటుంది ఆమె రెండు చేపలు తీసుకొని రెండు వందల రూపాయలిచ్చి వెళ్ళిపోతుంది పాప వాటిని తీసుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంది ఇక ఆమె స్వయంగా వంట తయారు చేసి తన నాయనమ్మకి అందిస్తుంది దాన్ని చూసిన వాళ్ళ నాయనమ్మ చాలా సంతోషపడుతుంది ఆ తర్వాత పాప జరిగిన విషయమంతా చెప్పి నాయనమ్మ అలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళందరూ నాకు సహాయం చేస్తే మన కుటుంబం బాగుపడుతుంది కదా అని జాలిగా అడుగుతుంది అందుకే తప్పమ్మా వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఉందో మనకు తెలియదు కదా అలా చేశారంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది ప్రతిసారి వాళ్ళకి సహాయం చేయాలి అంటే కష్టమమ్మా అయినా ఇప్పుడు నిన్ను చేపలు పట్టమని ఎవరు చెప్పారు అందుకు పాప ఎవరు చెప్పడం ఏంటో నాయనమ్మ నా అంతట నేనే వెళ్ళాను మన పరిస్థితి బాగాలేదు కదా నాయనమ్మ నీకు ఆరోగ్యం బాగుంటే అన్నీ నువ్వే చూసుకుంటావు ఇప్పుడు నీ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను చూసుకోవాలి కదా అని అంటుంది ఆ మాటలకి ఆమె చాలా సంతోషపడుతుంది కానీ ఏం చేయాలో అర్థం కాక ఏం మాట్లాడకుండా ఉండిపోతుంది రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు పాప నది దగ్గరికి వలని తీసుకుని వెళ్తుంది ఆమె వలని విసురుతుంది చాలా సమయం తర్వాత ఆమె వల బరువుగా తగలడంతో దానిని బయటకి గట్టిగా లాగుతుంది కానీ చేపలకు బదులు ఆమెకు అక్కడ ఉన్న చెత్తంతా బయటికి వస్తుంది దాన్ని చూసిన ఆమె చాలా బాధగా ముఖం పెట్టి ఉంటుంది అప్పుడు వెనకాల ఉన్న ఒక కథను పెద్దగా నవ్వుతూ చిన్నపిల్లవి చిన్నపిల్లలాగా ఉండక ఇవన్నీ నీకెందుకమ్మా ఇంటికి వెళ్ళై ఆడుకోపో పాపం వలలో పడిన చేపలు చాలా వింతగా ఉన్నాయి నేనింతవరకు అలాంటి చేపల్ని చూడనేలేదు అని ఎకతాలిగా మాట్లాడతాడు అప్పుడు ఆ పాప అతని మాటలు పట్టించుకోకుండా మళ్లీ వల విసురుతుంది చాలా సమయం తర్వాత ఆ వ్యక్తి చేపల్ని పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పాప మాత్రం అక్కడే ఉండి మొన్న వచ్చిన ఒక అంకుల్ చాలా మంచివాడు అవును చేపలు పడితే నాకు ఇచ్చాడు అలాంటి మంచి వ్యక్తులు మళ్ళీ ఎప్పుడు కనబడతారో ఏమో అని అనుకుని బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఆమె వలలో చేపలు పడతాయి ఆమె వాటిని బయటికి లాగి చాలా సంతోషపడుతూ చాలా కృతజ్ఞతలు భగవంతుడా నాకు నువ్వు సహాయం చేశావు అంటూ చాలా సంతోషపడుతూ వాటిని అమ్మడానికి వెళ్తుంది ఆమె మార్కెట్కు వెళ్లేటప్పటికీ మార్కెట్ అంతా మూతవేసి ఉంటుంది ఎవరూ కూడా ఉండరు అప్పుడు ఆమె చాలా బాధపడుతూ తన మనసులో మార్కెట్ టైం అయిపోయినట్టుంది అని బాధపడుతూ ఆ చేపల్ని తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటుంది అప్పుడే ఒక బిచ్చగాడు అమ్మా తల్లి తిండి తిని రెండు రోజులు అవుతుందమ్మా ఏమన్నా ఉంటే నాకు భిక్షం వేయి తల్లి అని అడుగుతా ఆ మాటలు విన్న పాప తాత నా దగ్గర ఈ చేపలు తప్ప భిక్షం వేయడానికి ఏమీ లేవు ఈ చేపలు తీసుకోండి అందుకతను వాటిని తీసుకొని నేనేం చేయాలి పాప అందుక పాప తాత వీటితో నువ్వు కూర తయారు చేసుకోవచ్చు అందుకు ఆ తాత చాలా పెద్దగా నవ్వి కూర కూర తయారు చేసుకోవడానికి నాకు ఇల్లు వాకిలి నా వాళ్ళు అంటూ ఎవరూ లేరమ్మా అందుక పాప అయ్యో తాత నీకు ఎవరూ లేరా అయితే మా ఇంటికి పద నీకు వీటితో కూర చేసి అన్నం పెడతాను అని అంటుంది అందుకతను మరేం పర్వాలేదులే అమ్మా నువ్వు ఈసారి ఎప్పుడన్నా వచ్చేటప్పుడు నా కోసం ఏదైనా తీసుకునిరా అని అంటాడు అందుకని తాత మాది చాలా పేద కుటుంబం మరి నీకోసం నేనేం తీసుకురావాలి అందుకే మీరు మా ఇంటికి రా అని తనని తన ఇంటికి తీసుకొని వెళ్ళి భోజనం తయారు చేసి పెడతాను అని అంటుంది అప్పుడతను ఆ పాపను తీసుకొని పాప ఇప్పుడు నువ్వు నాకిస్తున్నావు కదా ఈ చేపల్ని వీటిని నీ ఇంటికి తీసుకెళ్లి ఆ తర్వాత నువ్వే నన్ను మళ్ళీ వెతుక్కుంటూ వచ్చి నేను అడిగింది ఇస్తావు అని చెప్పి ఆమెకు తిరిగి చేపల్నిస్తాడు తాత ఏం చెప్పాడో ఆ పాపకి ఏమీ అర్థం కాదు అప్పుడు ఆమె ఆశ్చర్యంగా నాకేమీ అర్థం కాలేదు తాత సరే నేను వెళ్తాను తాత మా నాయనమ్మ నా కోసం ఎదురు చూస్తుంది ఒకవేళ ఈసారి నువ్వు కనబడితే నీకు తప్పకుండా సహాయం చేస్తాను తాత అని చెప్పి ఇక ఆ పాప ఆ చేపల్ని తీసుకుని ఇంటికి వెళ్తుంది అక్కడ చేపలతో కూర తయారు చేయడం కోసం వాటిని కోస్తుంది అలా కోసిన వెంటనే నుంచి వజ్రాలు వస్తాయి వాటిని చూసిన ఆమె చాలా ఆశ్చర్యపోయి నాయనమ్మా ఇవి చూడు అంటూ ఆమె దగ్గరికి తీసుకువెళ్తుంది ఆమె వాటిని చూసి అమ్మా ఇవి వజ్రాలమ్మా వచ్చాయి అప్పుడు ఆ పాప తాత చెప్పిన మాటల గురించి మొత్తం పూర్తిగా వివరిస్తుంది అప్పుడు ఆమె అమ్మా రాధా ఆయన ఎవరో కాదు ఆ భగవంతుడే అతని రూపంలో వచ్చి సహాయం చేశాడు మన కష్టాలు తీర్చాడు అంటూ చాలా సంతోషపడుతుంది అప్పుడు పాప అతన్ని వెతుక్కుంటూ వెళ్తుంది అక్కడ ఎవరూ కనపడరు ఇక పాప అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంది ఇక వాళ్ళు కొన్ని రోజులకి ఆ వజ్రాలతో చాలా ధనవంతులవుతారు అప్పట్నుంచి పాప వాళ్ళ నాయనమ్మ కనబడిన ప్రతి బిచ్చగాడికి సహాయం చేస్తూ సంతోషంగా జీవిస్తారు హంసలదేవి అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలోని ప్రజలు పట్టణానికి గాని మరో గ్రామానికి గాని వెళ్లాలంటే నదిని దాటి మరీ వెళ్ళేవాళ్ళు మరో మార్గం అంటూ ఏమీ లేదు దాటించడానికి రమణ అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను తన పడవలో ప్రజల్ని ఆ ఒడ్డు నుంచి మరో ఒడ్డుకి తీసుకెళ్లి వాళ్ళని దించి డబ్బు తీసుకుంటూ ఉంటాడు అతని భార్య పేరు శారద ఆమె ప్రతిరోజు తన భర్త పడవలోనే ప్రయాణించి పక్క పట్టణానికి వెళ్ళి అక్కడ అన్నమ్మ అనే ముసలావిడి దగ్గర పనిచేస్తూ ఉండేది అన్నమ్మ చాలా ధనవంతురాలు కొంచెం గర్వంగా కూడా ఉంటుంది అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో శారద అక్కడ పనిచేస్తూ ఉంటుంది ఆ ఇంట్లో భార్యాభర్తలిద్దరూ ఉంటారు పిల్లలు లేరు వాళ్ళకి పిల్లలంటే చాలా ఇష్టం ని భగవంతుడు వాళ్ళకి పిల్లల్ని ప్రసాదించలేదు చాలా బాధపడుతూ ఉంటారు అలా వాళ్ళ జీవితం సాగుతూ ఉంటుంది ఒకరోజు శారద భర్తతో ఏమండి త్వరగా పడవతీయండి నేను అన్నమ్మ ఇంటికి వెళ్ళాలి వాళ్ళ మనవరాలు ఇంటికి వస్తుందట ఆ పిల్లకి రకరకాల పిండి వంటలు చేయమని అడిగింది అందుకే తొందరగా వెళ్ళాలి వెళ్దాం పదండి అతను నిద్రమత్తులో ఉండి అబ్బా ఇంత పొద్దున్నే అక్కడికి వెళ్ళాలా ఎంత అయిందో నాలుగు అందుకు శారద అక్కడికి వెళ్లేటప్పటికీ అవుతుంది నేను బట్టలు అంటులు అవన్నీ శుభ్రం చేసేటప్పటికీ ఆరవుతుంది నాకు సమయం సరిపోదు మనం వెళ్దాం పదండి అంటూ హడావడి చేసి అతన్ని నిద్రలేపుతుంది అతను సరే అని చెప్పి ఆమెను పడవలో తీసుకుని ఒడ్డున చేరుస్తాడు ఆ తర్వాత అతను తిరిగి వెళ్ళిపోతాడు ఆమె అన్నమ్మ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపుని తడుతూ అమ్మా తలుపు తీయరా ఒకసారి అంటూ పిలుస్తుంది అప్పుడు అన్నమ్మ తలుపు తీసి శారదా పొద్దున్నే వచ్చావా చాలా మంచిది నిన్న పొద్దుట్నుంచి కరెంట్ లేదు నీళ్లు రావడం లేదు బట్టల్ని నువ్వు శుభ్రం చేయాలంటే నది దగ్గరికి వెళ్లి శుభ్రం చెయ్యి ఈ ఒక్కరోజుకి అందుకే సరే అని చెప్పి బట్టల్ని తీసుకుని నది దగ్గరికి వెళ్తుంది నదిలో బట్టల్ని శుభ్రం చేస్తూ ఉండగా ఆమె కాలికి ఏదో తగులుతుంది ఆమె ఏంటా అది అని చెప్పి దాన్ని తీసుకుంటుంది అది ఒక పెద్ద నారింజ బండు కాని అది బంగారం రూపంలో ఉంటుంది దాన్ని చూసిన ఆమె ఏంటిది చాలా వింతగా ఉందే అని అనుకుని దాన్ని తన చీర కొంగున దాచి దాచిపెట్టుకుంటుంది ఆ తర్వాత తన చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆమె రకరకాల పిండి వంటలు తయారు చేస్తుంది ఇంతలో మనవరాలు ఆ ఇంటికి రాణి వస్తుంది శారద ఆ పాపను చూసి అబ్బా ఎంత ముద్దుగా ఉన్నావు శోభా అంటూ ఆమె దగ్గరికి వెళ్తుంది అప్పుడు అన్నమ్మ శారదా పట్టుకోమాక అని అంటుంది ఆ మాటలకి ఆమె చాలా బాధపడి వెనక్కి వెళ్తుంది ఆ తర్వాత ఆ మనవరాలికి రకరకాల పిండి వంటలు అన్నమ్మ అందిస్తుంది దాన్ని తిని ఆమె చాలా బాగా చేశావు నాయనమ్మా ఇది ఎవరు చేశారు ఆమె నేనే చేశాను అని అబద్ధం చెప్తుంది కొంత సమయం తర్వాత శారద పని మొత్తం అయిపోతుంది అమ్మా నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆమె తన భర్త కోసం నది దగ్గర చూస్తూ ఉంటుంది తన భర్త జనాల్ నెక్కించుకొని ఆ ఒడ్డు దించుతాడు భార్య ఆ పడవలోనే ఎక్కి ఆ భార్యాభర్తలిద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు శారద దేని గురించో ఆలోచిస్తూ ఉంటుంది దాన్ని భర్త గమనించి ఏమైందే దేని గురించి అలా ఆలోచిస్తూ ఉన్నావు అందుకు శారద ఏడుస్తూ ఏమండి మనలాంటి పేదవాళ్ళు డబ్బు ఉన్న పిల్లల్ని ముట్టుకోకూడదా పట్టుకోకూడదా అందుకు భర్త అసలేం జరిగిందే సరిగ్గా చెప్పు అప్పుడు ఆమె జరిగిన విషయం అంతా చెప్తూ ఏడుస్తూ అయినా నేను పాపను ముట్టుకోకూడదు కాని నేను చేసిన వంట మాత్రం పాపకు తినిపించవచ్చు అంటూ ఏడుస్తుంది అతను ఆమెను ఓదారిస్తాడు అప్పుడు ఆమె కొంగుకున్నదాన్ని చూసి ఏంటే ఇది కొంగుముడేశావు ఆమె దాన్ని తెరిచి అతనికి చూపించి ఏంటో బట్టలుతుకుతుంటే దొరికింది అని దాన్ని ఇస్తుంది దాన్నతను పరీక్షించి ఇది ఏంటో బంగారంలాగా ఉందే బంగారంలాగా కాదు బంగారమే అని అంటాడు దాన్ని విన్న ఆమె చాలా సంతోషపడుతూ ఏమండీ అయితే దీనిని అమ్మితే మనకు డబ్బులొస్తాయి అప్పుడు మనం కొంచెం కష్టాల నుంచి బయటపడొచ్చు అని అంటుంది అందుకతను సరే అంటాడు దానిని అమ్మడం ద్వారా వాళ్ళకి చాలా డబ్బులు వస్తుంది దానితో వాళ్ళు ఒక మంచి ఇల్లుని ఏర్పాటు చేసుకుంటారు కాని వాళ్ళు ఆ బంగార నారింజ ఎక్కడి నుంచి వచ్చిందో అస్సలు ఆలోచించలేదు ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం ఆమె పనికి యధావిధిగా వెళ్తుంది కానీ అక్కడ అన్నమ్మ ఉండదు శారద ఇంటికి తిరిగి వచ్చేస్తుంది ఆ మరుసటి రోజు కూడా మళ్లీ ఆమె ఇంటికి వెళ్తుంది కానీ ఆ రోజు కూడా వాళ్ళు ఉండరు అలా వారం రోజులు ఆమె ఉండదు శారదకు ఆమె ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాదు ఆ వారం రోజుల తర్వాత శారద మళ్లీ అన్నమ్మ ఇంటికి వెళ్తుంది అన్నమ్మ చాలా దిగులుగా ఉంటుంది మనవరాలు కూడా అక్కడే చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడు శారద ఆమెతో ఏమైందమ్మా వారం రోజుల నుంచి మీరు ఇక్కడ లేరు చూస్తుంటే ఏదో జరిగింది ఎందుకలా ఉన్నారు అందుకే ఏడుస్తూ నా కొడుకు కోడలు యాక్సిడెంట్ రైల్ ప్రమాదంలో చనిపోయారు నేనేం చేయలేని పరిస్థితి అంటూ ఏడుస్తుంది ఇంత చిన్న వయసులో ఇది తల్లిదండ్రుల్ని పోగొట్టుకుంది నా వయసు అయిపోతే నా తర్వాత దీని పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు అందుక ఆమె కూడా ఏడుస్తూ అమ్మా తప్పుగా అనుకోకపోతే ఒక మాట చెప్తాను మాకు ఎంతో కాలంగా పిల్లలు లేరు ఈ పాపని నాకు ఇస్తే నేను బంగారంగా పెంచుకుంటానమ్మా మాకు డబ్బు లేకపోవచ్చమ్మా కానీ ప్రేమ అభిమానులలో మాత్రం ఏ మాత్రం తక్కువ కాదు అంటూ చాలా బాధగా చెప్తుంది ఆ మాటలు విన్న ఆమె ఆస్తి కోసం చూస్తున్నావా అందుకు శారదా ఆస్తి ఎందుకమ్మా పోయేటప్పుడు ఏం తీసుకెళ్లారు నీ కొడుకు కోడలు చెప్పండి ఆస్తి కోసమైతే ఇంతగా బాధపడి అడగాల్సిన అవసరమే లేదమ్మా రేపు మీరు పోయిన తర్వాత ఈ పాపని నేను పెంచుకొని ఈ ఆస్తిని అనుభవించవచ్చు కాదంటారా ఆ మాటలు విన్న అన్నమ్మ ఆలోచనలో పడుతుంది ఆమె ఏం మాట్లాడకుండా సరేలే చూద్దాం అని చిన్నగా చెప్తుంది ఇక అప్పటి నుంచి శారద పాపని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది దాన్ని చూసిన అన్నమ్మ తన మనసులో పాప శారద దగ్గర పెరగడం చాలా మంచిది మంచి రోజు చూసుకొని పాపని దత్తత తీసుకోమని చెబుతాను అని అనుకుంటుంది అలా రోజులు గడిచాయి ఒకరోజు పాప శారదమ్మా శారదమ్మ ఒకసారి నన్ను నదిలో ఉన్న పడవ ఎక్కాలని ఉంది నన్ను తీసుకెళ్తావా అందుకు శారద ఓ తప్పకుండా తీసుకెళ్తానమ్మా మా ఆయనే పడవ నడుపుతూ ఉంటాడు ఇప్పుడే వెళ్దాం పదా అని అంటుంది ఇక ఇద్దరూ కలిసి ఆమె భర్త పడవలో ఎక్కుతారు ముగ్గురు అలా వెళ్తూ ఉంటారు అప్పుడు పాప చాలా దూరం వెళ్దాం పదండి అని అంటుంది అందుకతను సరే అంటాడు చాలా దూరం వెళ్లారు అప్పుడు వాళ్ళకి ఎదురుగా ఒక పెద్ద చెట్టు పెద్ద పెద్ద బంగారు ఆకారంలో ఉన్న నారింజ పండ్లు కనబడతాయి దాన్ని చూసి వాళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యపోతారు అప్పుడు మాయా చెట్టు శారదదు ఏంటి శారదా అలా చూస్తున్నావు నేను నీకు సహాయం చేసిన బంగారు నారింజ పండు తీసుకుని ఇల్లు కట్టుకున్నావు కానీ నన్ను మాత్రం గుర్తుపట్టలేదా అని అంటుంది అందుక చాలా ఆశ్చర్యపోతూ అంటే ఆ రోజు బంగారు ఇచ్చింది నువ్వేనా అందుక మాయా చెట్టు అవును నేనే కాని నువ్విక్కడికి వస్తావు అని ఎప్పటినుంచో ఎదురు చూస్తూ ఉన్నాను నీకు ఎన్నోసార్లు సహాయం చేయాలని ప్రయత్నించాను కాని నువ్వు నా సహాయం పొందలేకపోయావు ఎందుకంటే నీకు గుర్తుందా అందుకు శారద ఆశ్చర్యంగా ఏంటి నాకు ఏమీ గుర్తులేదు అందుక మాయా చెట్టు ఇదిగో నా చెట్టు మీద కనబడుతున్న పక్షిని చూడు ఆ పక్షి నా స్నేహితురాలు తను బయట లోకాన్ని చూడాలని ఆశగా వెళితే ఎండలో బాగా తిరిగి అలసిపోయి నీళ్లు లేక మీ ఇంటి ముందు పడిపోయింది అప్పుడు నువ్వు దానికి నీటిని అందించావు సంతోషంగా అది ఎగిరిపోయింది అది నా దగ్గరకు వచ్చి జరిగిన విషయమంతా చెప్పింది నా స్నేహితురాలిని కాపాడినందుకు నీకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను ఇప్పటికి నా భాగ్యం కొంతవరకు తీరినట్లే అందుకే చాలా సంతోషపడుతూ నువ్వు నాకు సహాయం చేయాలనుకుంటే నాకొక బిడ్డని ప్రసాదించు మాకు పిల్లలు లేరు అని అంటుంది అందుకు మాయా చెట్టు ఒక పండును ప్రత్యక్షం చేసి ఆమెకు ఇచ్చి ఇదిగో ఈ పండుని తిను నువ్వు ఖచ్చితంగా తల్లివవుతావు అని అంటుంది అందుకు వాళ్ళు చాలా సంతోషపడతారు ఆ మాయా చెట్టు మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఇక్కడికి రండి మీరిక్కడికి రావచ్చు నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది అందుకు వాళ్ళు చాలా సంతోషపడుతూ చెట్టుకి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి తిరిగి వెళ్తారు శారద పాపని ఇంటి దగ్గర వదిలేసి భర్తతో కలిసి తన ఇంటికి వెళ్ళిపోతుంది ఆమె ఇంటి దగ్గర పండుని తింటుంది ఆ రోజు గడిచిపోతుంది ఆ తరువాత రోజుల్లో ఆమె గర్భవతి అని తెలుస్తుంది ఆ రోజు నుంచి ఆమె పనికి తక్కువగా వెళ్తూ ఉంటుంది అన్నమ్మ శారద పనికి రాకపోవడంతో తానే స్వయంగా పాపని తీసుకుని పడవలో ఇంటికి వస్తుంది అన్నమ్మ శారద నేను దారిలో వచ్చేటప్పుడు మీ ఆయన అంతా చెప్పాడు ఆ మాయా చెట్టు నీకు చాలా మంచి పని చేసింది కానీ నా బాధ నా మనవరాలిపైనే ఉంది నేను మీకు దత్తత ఇవ్వాలనుకున్నాను నీకు అవసరం లేదు అందుకే నా బాధ ఒకవేళ నువ్వు నా మనవరాల్ని తీసుకున్నా నీ బిడ్డతో సమానంగా చూస్తావో లేదో అన్న భయం అందుకు శారద అయ్యో అలాంటి ఉద్దేశం ఏమీ పెట్టుకోవద్దమ్మా నాకు ఈ బిడ్డనిచ్చినా బంగారంలాగా పెంచుకుంటాను సొంత తల్లి కంటే ఎక్కువగానే చూసుకుంటాను నన్ను నమ్మండి అని అంటుంది అందుకే ఆ పాపని అక్కడే వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోతుంది ఇక ఆ రోజు నుంచి పాప అక్కడే సంతోషంగా వాళ్ళని తల్లిదండ్రులుగా భావించి అక్కడే ఉంటుంది కొన్ని నెలల తర్వాత శారద ఒక మగబిడ్డకి జన్మనిస్తుంది ఈ కుటుంబం ఆ పిల్లవాడితో సంతోషంగా గడుపుతూ ఆ మాయా చెట్టుకి